ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను రాగిచెంబు గురించి మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంటే రాగిచెంబు మనం పెట్టుకుంటాం కదా, దేవుడి మూల కానీ ఈశాన్యం మూల కానీ, అలా పెట్టుకునేటప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలి, అలా పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పెట్టినాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే పెట్టేటప్పుడు ఎలా పెట్టుకుంటే మంచిది అనేది మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. అంటే నేను ఒక రెండు విధాలుగా పాటిస్తాను, సో అవి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ విధంగా ట్రై చేయండి, మంచి ఫలితాలే మనకి కనిపిస్తాయి. సో మీకు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒకవేళ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, నేను వాటికి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా వీడియో చూసేయండి. రాగి చెంబుని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత అంటే మంచిగా తలతల మెరిసేలా కడుక్కోవాలి, ఎందుకంటే నిత్యం పెడతా ఉంటాం కనుక కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మంచిగా అది మళ్ళీ మెరిసేలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చుట్టూట పసుపుతో పూసుకోవాలి, పసుపు ఈ విధంగా రాయాలండి రాగిచెంబు చుట్టూ. సో ఈ విధంగా రాసిన తర్వాత కుంకుమతో అలంకరించుకోవాలి. అంటే కొంచెము గంధం బొట్టు గంధం తీసుకొని గంధం చుట్టూ అప్లై చేసుకొని తర్వాత కుంకుమతో అలంకరించుకోవాలి. నేనైతే ఇక్కడ స్వస్తిక్ వేస్తున్నానండి, స్వస్తిక్ వేస్తే చాలా మంచిది అంటారు, సో అందుకోసమని నేను స్వస్తిక్ వేస్తున్నాను. మీకు స్వస్తిక్ వస్తే వేయండి, లేదు అంటే కుంకుమ ఈ విధంగా ఏదైనా బొట్టులైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఓం అంట ఓం రాస్తారు కదా, ఓం అయినా రాయొచ్చు. ఏ విధంగా అయినా సరే కుంకుమతో అలంకరించుకోవాలండి. సో ఆ విధంగా అలంకరించుకున్న తర్వాత సో ఈ విధంగా నేనైతే ఇప్పుడు స్వస్తిక్ వేసేసుకున్నాను కదా, సో ఇప్పుడు కుంకుమతో అలంకరించేసుకుంటున్నాను. మీకు ఎలా వస్తే అలా పెట్టండి. సో ఆ తర్వాత మళ్ళీ చుట్టూట కూడా కుంకుమ అలంకరించుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద పెట్టుకోండి. ఎప్పుడైనా సరే దేవుడి సామాన్లు డైరెక్ట్గా కింద పెట్టకూడదండి, ఏదైనా ఒక ప్లేట్ కానీ లేకపోతే ఒక తమలపాకు కానీ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ చల్లి అక్కడ అంటే మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని శుద్ధి చేసి శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ముగ్గు బియ్య పిండితో మాత్రమే ముగ్గు వేయండి. బియ్య పిండితో ముగ్గు వేసుకున్న తర్వాత ఆ ముగ్గుని పసుపు కుంకుమతో అలంకరించుకొని ఆ ముగ్గు పైన మనం పెట్టుకో మనం సిద్ధం చేసుకున్న ఈ రాగిచెంబు ఉంది కదా, ఆ రాగిచెంబుని ఆ ముగ్గు పైన పెట్టాలండి. సో ఇప్పుడు ముగ్గు నేనైతే ఇక్కడ ఒక ముగ్గు వేసేసుకున్నాను కదా, ఇప్పుడు పసుపు కుంకుమతో అలంకరించుకోండి. మీకు చూపించడం కోసమని నేను ఈ విధంగా ఒక టేబుల్ మీద వేసి చూపిస్తున్నాను. మీరైతే ఎక్కడైతే మనము రాగిచెంబుని పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఈ విధంగా వేసుకొని ముగ్గు వేసి దానిపైన చెంబు పెట్టుకోండి. సో ఈ విధంగా మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకోండి. అష్టదళ ఈ పద్మమే వేయాలని ఏం లేదు, కుబేర ముగ్గు వస్తే కుబేర ముగ్గు వేయండి, ఏది వస్తే అది వేయండి. సో వేసిన తర్వాత ఈ విధంగా ముగ్గు పైన కూర్చోబెట్టండి. ఇప్పుడు పైన కూడా కొంచెం పసుపు తీసుకొని అప్లై చేయండి. వాటర్ అయితే మాత్రం సగం పోయండి, ముందే మొత్తం ఫిల్ చేయొద్దు. సగం పోసిన తర్వాత ఈ పైన వైపు ఉంది కదా, పైన కూడా పసుపు అది పూసి బొట్లు పెట్టండి కుంకుమతో. సో ఈ విధంగా చుట్టూట పసుపు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత కుంకుమతో అలంకరించుకోండి. ఈ దీనికి ఎందుకు మనం కేవలం రాగిని యూజ్ చేస్తామంటే రాగి చెంబును మాత్రమే, ఇత్తడి చెంబు యూజ్ చేయొద్దండి, రాగి చెంబు మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే రాగి రావడి కోరుతుందంట, అంటే మన ధనంని ఇంకా రమ్మని అడుగుతుంది అంట. సో అందుకోసమని రాగిని మాత్రమే యూజ్ చేయండి. సో ఈ విధంగా బొట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూట కూడా బొట్లు పెట్టేసుకోండి. అంటే స్వస్తిక్ వేసి వదిలేసాను కదా, ఆ మిగిలిన ప్లేస్లో కూడా ఈ విధంగా బొట్లు పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి వాటర్ ఆల్రెడీ వేసాం కదా, అందులోకి కొంచెం పసుపు కుంకుమ అంటే అమ్మవారిని తలుచుకుంటూ ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమో నమః అనుకుంటూ కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షతలు వేసుకుంటూ మనసులో అనుకుంటూ వేసుకోండి.
ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏంటంటే పచ్చకర్పూరం ఉంటుంది కదా, ముద్ద కర్పూరం పచ్చకర్పూరం అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు, అది కూడా వేయాలి. అలాగే ఒక 5 నాణ్యాలండి, 5 రూపాయలు ఉండాలి అవీను. ప్లస్ అలాగే ఒక రాగి వస్తువు ఏదైనా, ఒక కాయిన్ కానీ, ఒక లేదు అంటే ఉంగరమైనా సరే, రాగి ఉంగరాలు ఉంటాయి కదా, అదైనా వేయాలి. అలాగే ఇది ముద్ద కర్పూరం పచ్చకర్పూరం అంటాం కదా, అదండి, అది వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇది కస్తూరి అండి. మనకి ఏ పూజా సామాన్లు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుందండి. ఇది చాలా స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. సో అది కొంచెం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేస్తే చాలు. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టమండి. సో అందుకోసం అనేసి మంచి స్మెల్ వచ్చేవి యూజ్ చేస్తున్నాం ఇందులో మనము. ఇది వట్టివేరండి. ఈ వట్టివేరు మన ఇవి వట్టివేరు కూడా మనకి ఏ పూజా సామాన్ల దగ్గరైనా దొరుకుతుంది. ఇది కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ వట్టివేరు ఇప్పుడు మనం పెడుతున్నాం కదా, ఇది కూడా చాలా తక్కువలోనే దొరుకుతుంది మనకి. అలాగే ఈ ఒకసారి మనం వాడింది ఒక 1 మంత్ వరకు వాడుకోవచ్చండి. అంటే వాటర్ తీసేటప్పుడు ఇవి ఉంటుంది కదా వట్టివేరు, అది తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మనము మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని కూడా అంటే ఉన్న వాటర్ని అంటే ఇంకా మనం అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఎంత ప్లేస్ అవుతుందో అందులో ఇంకొంచెం వాటర్ పోసుకొని ఫిల్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని అందులో పెట్టుకోండి. ఆ నిమ్మకాయ ఏంటంటే మనము రాగి చెంబు తీస్తాం కదా, ఆ రోజు ఆ నిమ్మకాయని కూడా కట్ చేసి 2 ముక్కలుగా చేసి గుమ్మానికి ఇరువైపులా పెట్టుకోవాలండి. అలాగే పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి కట్ చేసిన ముక్కల్ని. సో అలా చేస్తే చాలా మంచిదంట. ఇప్పుడు ఈ విధంగా పూలు అలంకరించేసి మనం ఏ మూల అయితే పెట్టుకుంటున్నామో అక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను అది పూజ చేసేసుకున్నాను కదా, మీకు ఇప్పుడు నేనైతే ఎప్పుడు ఎక్కడ పెట్టుకుంటానో ఆ ప్లేస్లో చూపిస్తున్నానండి. ఈ విధంగా ముగ్గు వేసుకొని సిద్ధంగా ఉంచుకున్నాను నేను, ఇప్పుడు తెచ్చి ఈ విధంగా పెట్టుకున్నాను. మీరు కూడా వీలైనంత వరకు ఈశాన్యం మూలలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఎదురుగా కనబడేలా ఉంటే మనం వెళ్ళేటప్పుడు ఆ కలశానికి ఒక దండం పెట్టుకొని మనం వెళ్తున్న పని విజయవంతంగా జరగాలి అని ఒక కోరిక కోరుకొని బయటికి వెళ్తే చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఇలా ఇలా డోర్ పక్కనే లేకపోతే దేవుడి మూలైనా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంకోటి చూపించబోతున్నానండి. ఇప్పుడు ఇది కూడా ఒక రాగి చెంబు ఒక ప్లేటు సిద్ధం చేసి పెట్టుకోవాలండి ఈ ప్రయోగానికి కూడా. అంటే ఇది ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే ఎప్పుడైనా సరే అమావాస్యకి ఇది మార్చుకోవాలండి. అలాగే ఇందాక మనం చేసింది ఏంటంటే సోమవారం ఉదయం తీసేయాలి, అలాగే సోమవారం సాయంత్రం పెట్టుకోవాలి. సోమవారం సాయంత్రం పెట్టుకుంటాం కదా, అలాగే మళ్ళీ గురువారం ఉదయం తీసేసి గురువారం సాయంత్రం మళ్ళీ పెట్టుకోవాలండి. అది ఎందుకంటే ఆ రాగి చెంబుని ఎప్పుడైనా సరే మంగళవారము శుక్రవారము కదల్చకూడదండి. సో ఎప్పుడైనా సరే సోమవారం చేసుకోవాలి, అలాగే గురువారం తీయాలి. గురువారం సాయంత్రం మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ సోమవారం తీయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు నేను చేస్తున్న ఇది కూడా ఏంటంటే ప్రతి అమావాస్యకి ఈ విధంగా ఒకసారి చేసుకొని మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను చేస్తున్నాను. కానీ ఇది మాత్రం అమావాస్య రోజు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. దీనికి ఎక్కువ ఏం అవసరం లేదండి, జస్ట్ బియ్యము అలాగే ఒక రాగి చెంబు చూపించాను కదా, పసుపు అది అప్లై చేసుకొని చుట్టూ బొట్లు పెట్టుకొని ఆ రాగి చెంబు నిండా అంటే అమ్మవారు మన నిండా ఉండాలండి. సో బియ్యం నింపుగా పోయాలి, రాగి చెంబు నింపుగా పోసి నిండుగా ఉన్నాక ఒక పసుపు కొమ్ము తీసుకో అంటే ఇప్పుడు ఈ పోసాం కదా దీనిపైన శ్రీ అని రాసేసుకోవండి. శ్రీ కానీ లేదా ఓం కానీ లేదంటే ఏమంటారు స్వస్తిక్ కానీ వేసుకోండి. ఆ అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమః అనుకుంటూ ఈ విధంగా ట్రై చేయండి, ఈ విధంగా చేయండి.
ఇప్పుడు ఒక పసుపు కొమ్ము ఉంటాయి కదా, పసుపు కొమ్ములు అంటారండి వీటిని. ఈ పసుపు కొమ్ముని తీసుకొని కొంచెం పసుపు దానిపైన బొట్టు పెట్టుకొని ఇలా కుంకుమతో అలంకరించుకొని పెట్టుకోండి. మీకు ఆడ అవసరానికి పసుపు కొమ్ము లేదు అనుకోండి, కొంచెం పసుపు కుంకుమ ఆ బియ్యం పైన వేయండి. ఇప్పుడు మనం ఇందులో వాడుతున్న బియ్యము ఏం చేయాలనే డౌట్ మీకు రావచ్చు. ఈ బియ్యాన్ని మళ్ళీ మనము ఎప్పుడైతే పెట్టుకున్నాం కదా, మళ్ళీ అమావాస్యకి తీస్తాం కదా, అంటే ముందు రోజే తీసేయండి. తీసి మన బియ్యపు కుండలో వేసేసుకొని మళ్ళీ సిద్ధం చేసుకోండి, అంటే శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ అమావాస్య రోజు ఈ విధంగా చేసి దేవుడి మూలలో పెట్టుకోండి. కొంచెం చిన్నది తీసుకొని పెట్టుకోండి, మరి అంటే కొంత చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయిగా, సో అందుకోసమని ఒక కొంచెం చిన్నగా ఉన్న చెంబుని తీసుకొని ఈ విధంగా పెట్టుకొని దండం పెట్టుకోండి. రోజు ఆ పైన పెట్టిన పువ్వులు రోజు తీసేసి అలాగే కొత్త పువ్వులతో దండం పూజ చేసుకునేటప్పుడు కొత్త పువ్వు ఒకటి పెట్టి దండం పెట్టుకుంటూ ఉండండి. సరేనా, ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు అన్నీ చెప్పాను. ఇంకా ఏమైనా నేను మర్చిపోయానేమో, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా చేసుకొని ఈ కలశం మాత్రం దేవుడి మూల మాత్రమే పెట్టుకోవాలి. సరేనా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ అంటే మన ఇంట్లో ఉన్న బాధలు అవన్నీ తగ్గిపోవడానికి ఈ ప్రయోగాన్ని ప్రయత్నించి చూడండి, చాలా మంచిది. ఉంటాను ఇంకా, బాయ్.